हेलो अंडी, नेन डॉक्टर नयनी, कंसल्टेंट 49 हॉस्पिटल्स करीमनगर। ई रोज मनम मगवारीलो वीर्य कणाल कदलिक तक्कुगा उन्नप्पुडु एला दान्नी इंप्रूव चेसुकोवाली अने दानि गुरिंचि मात्लाडदाम। अयिते चाला मंदी वाळ्ळ सेमेन अनालिसिस रिपोर्ट तीसुकोच्चिनप्पुडु कौंट बागुंदि मेडम कानी कदलिक पर्सेंटेज तक्कुगा उंदि, मरि दीन्नि एला इंप्रूव चेसुकोवाली, एंदुकु तक्कुगा उंदि अने दानि अडुगुता उन्नारु। अयिते ई वीर्य कणाल कदलिक अनेदि मनकि एंदुकु इंपार्टेंट अंटे, సామాన్యంగా ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు వీర్య కణాలు అనేవి ఈ గర్భాశయ ముఖ ద్వారం దగ్గర పడతాయి అన్నమాట. ఇలా పడినప్పుడు ఈ కణాలు గర్భాశయం లోపల నుంచి ట్రావెల్ చేసి ఈ ట్యూబ్ ద్వారా అండం దగ్గరికి చేరాలన్నమాట. సో ఈ ముందుకెళ్ళాలి అని అంటే, ట్యూబ్ దగ్గరికి చేరాలి అంటే వాటికి కదలిక అనేది ఉండాలి. సో అలా కదలిక ఉన్నప్పుడే అవి అండం వరకు చేరగలుగుతాయి. సో ఈ కదలిక అనేది WHO క్రైటీరియా ప్రకారం అట్లీస్ట్ 40% ఉండాలి. అయితే ఈ కదలికలో మనకి రెండు రకాలు ఉంటుంది, ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉంటుంది, నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ. ఈ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే ఫార్వర్డ్ మూమెంట్ ఉన్న కణాలు, అంటే స్ట్రేట్గా కానీ వెళ్ళొచ్చు ముందుకి, లేదంటే సర్కిల్ లాగా తిరుగుతూ ముందుకెళ్ళచ్చు. నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే మనకి కణాల కదలిక ఉంటుంది కానీ అక్కడక్కడే తిరుగుతుంటాయి అన్నమాట, అవి ముందుకెళ్ళవు. సో మనకి ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే ఇలా ముందుకెళ్ళే కణాల పర్సంటేజ్ అట్లీస్ట్ 30% అన్నా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగుంటాయి. అయితే ఈ కణాల కదలిక అనేది ఎందువల్ల తక్కువగా ఉండొచ్చు అనే కారణాలు చూస్తే, మెయిన్గా వచ్చేసి ఒకటి ఇన్ఫెక్షన్స్ అయినా ఉండొచ్చండి, లేదంటే ఈ బీజాల దగ్గర టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, అంటే హై టెంపరేచర్ ఉండడం వల్ల కదలిక తగ్గిపోవచ్చు, లేదంటే కొంతమందికి ఆల్రెడీ కొన్ని మెడికల్ ఇష్యూస్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇలాంటి వాటి కోసం ఏమైనా మెడికేషన్ తీసుకుంటున్నారా అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండొచ్చు, లేదంటే ట్రామా ఉండొచ్చు, ఇంకా లేదంటే వెరీ రేర్గా జెనెటిక్ రీజన్స్ కూడా ఉండొచ్చు. అయితే మరి ఈ కణాల కదలికని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇంకొక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే, కణాలు తక్కువగా కదలిక తక్కువగా ఉండడానికి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఇంకా ఏమైనా డ్రగ్స్ తీసుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ ఉండడం వల్ల కూడా కదలిక పైన చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి ఈ కదలిక అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అంటే, ఫస్ట్ వచ్చేసి ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి రెండు మానేస్తే మంచిది. ఎస్పెషల్లీ స్మోకింగ్ అయితే కంప్లీట్గా మానేయాలి, ఎందుకంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో ఏంటంటే కౌంట్ పైన ఎఫెక్ట్ పడుతుంది, కదలిక పైన ఎఫెక్ట్ పడుతుంది, మార్ఫాలజీ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో స్మోకింగ్ అనేది ఆపేయాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు. ఇకపోతే ఆల్కహాల్ విషయానికి వస్తే కొంతమంది పర్మిసిబుల్ లిమిట్స్లో తీసుకుంటే పర్వాలేదు అని చెప్తారు, కాకపోతే ఎక్కువ మోతాదులో తీసుకోవడము, రెగ్యులర్గా తీసుకోవడము, వీటి వల్ల కూడా కదలిక అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు తగ్గిస్తే మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రూటల్ టెంపరేచర్ తక్కువగా ఉండడానికి ఏంటంటే, ఈ మామూలుగా మొబైల్స్ ఇవన్నీ పాకెట్లో పెట్టుకుంటారు, అలా పెట్టుకోకుండా ఉండాలి. ల్యాప్టాప్స్తో వర్క్ చేసేటప్పుడు పైన మన థైస్ పైన పెట్టుకోకుండా ముందు పెట్టుకొని కూర్చోవాలి. తర్వాత టైట్ అండర్వేర్ అలాంటివి వేసుకోవద్దు, లోదుస్తులు వదులుగా ఉండేటివి వేసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మీకు డాక్టర్ గారు మీకు దానికి సరిపడా ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇంకా అధిక బరువు ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళు వెయిట్ తగ్గించుకోవడానికి డైటరీ మాడిఫికేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవాలి. అయితే మరి న్యాచురల్గా మనం తినే ఆహారంతో ఎలా కదలిక ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన కదలిక ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉన్న ఫుడ్ తీసుకోవాలి మన ఆహారంలో. సరే మరి ఇవి దేంట్లో ఎక్కువ ఉంటాయి అంటే పండ్లు, కూరగాయలు. కూరగాయల్లో వచ్చేసి మెయిన్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే పాలకూర ఇలాంటివి, తర్వాత క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, బ్రొకోలీ, ఇంకా దుంపకూరలు, పొటాటో ఇలాంటి వాటిల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్లో ఏంటంటే గ్రేప్స్, యాపిల్, యాప్రికాట్, తర్వాత డ్రై ఫ్రూట్స్ వచ్చేసి చెర్రీస్, బెర్రీస్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ఇలాంటి వాటిల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా మన ఈ కదలిక అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా ఈ లైఫ్ స్టైల్లో చిన్న మార్పులు చేసుకుని, ఆహార విషయాల్లో చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ కదలిక అనేది ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఇలా కూడా వాళ్ళకి కదలిక ఇంప్రూవ్ అవ్వలేదు అనుకోండి, ఇంకా తక్కువగానే ఉంది, అట్లీస్ట్ 15% మోటిలిటీ ఉంది, అయినా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే మనం IUI పద్ధతి ద్వారా ట్రై చేయొచ్చండి. IUI పద్ధతిలో ఏంటంటే ఈ కణాలని మంచిగా వాష్ చేసి ఆడవారిలో అండం విడుదలైన టైంలో డైరెక్ట్గా మనకి ఈ కణాలు గర్భాశయం లోపల
మంచిగా కదలిక ఉన్న కణాలని ప్రాసెస్ చేసి గర్భాశయం లోపల వేస్తారన్నమాట. అంటే మనకి ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ తగ్గిపోతుంది. సో ఎగ్ దగ్గరగా వేయటం వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలా కూడా కదలిక ఇంప్రూవ్ అవ్వట్లేదు, 0% కదలిక ఉంది అన్న టైంలో మనం అలా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇక్సి అనే పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో ఈవెన్ 0 మోటిలిటీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ. మా 49 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాము.